विनरो भाग्यमु विष्णु कथा कृष्णं वंदे जगद्गुरुं अस्मत् गुरुदेवलकु अस्मत् पूर्णात्मकु अस्मत् स्वस्थितिकि श्री महागणपति श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीलकु त्रिमूर्तुलकु चराचर सृष्टिकर्त अयिन श्री महाविष्णुकु आत्म प्रणामालु व्यासाय विष्णु रूपाय व्यासुडे विष्णुवु विष्णुवे व्यासुडु व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। इप्पुडु मनं श्री विष्णु सहस्रनाम स्तोत्रंलोनी 18వ श्लोकानिकि వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం। చెప్పేవాడు ఈ మారం శివప్రసాద్, చెప్పించేవాడు శ్రీ మహావిష్ణు। తప్పులన్నీ మారంవి, ఘనతలన్నీ మహావిష్ణువి। వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధు अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः। ओ परंधाम, ज्ञान शाखलुगा विस्तरिंचिन ज्ञानवृक्षमैन नीवु वेदविदुडवु, मोक्षाभिलाषुलकु आत्मज्ञानंचे मात्रमे तेलियबड़े वैद्युडवु। सदा योगंलो रमिंचे నీవు ధర్మాన్ని సంరక్షించడానికి అసురులను సంహరించే ఓ మహావీర, జ్ఞానానికి అధినేతవైన ఓ మాధవ, నీ జ్ఞానరస మాధుర్యానికి భక్తులు ఆకర్షితులవుతారు। సామాన్య ఇంద్రియాలకు గోచరం కాని ఓ అతీంద్రియ, నీవు ఈ జగత్తును ఆవరించి ఉన్న మహామాయా స్వరూపానివి। నిరంతరం సృష్టి స్థితి లయలు అనే మహాతపస్సులో నిమగ్నుడవైన ఓ మహోత్సాహో, ఓ మహాతపస్వి, నీవు ఈ సృష్టిలోనే అత్యంత బలవంతుడవు। అలాంటి మహాబలి అయిన నీకు నమస్సుమాంజలి। మహావిష్ణువు అనంతమైన జ్ఞాననిధి, వేద విదుడు, వేదాలని సృష్టికర్త ద్వారా ప్రసాదించిన వాడు, జ్ఞాన శాఖలుగా విస్తరించిన జ్ఞాన వృక్షం అతడు। ఆ మహా మహనీయుడు మనందరి పరమాద్భుతమైన జీవక్రియలని సజావుగా సాగేట్లుగా మనల్ని నడిపించేవాడు। సృష్టి స్థితి లయలు అనేటువంటి మహా తపస్సులో అంటే అనంత ధ్యానంలో నిమగ్నుడైన మహా తపస్వి ఇతడు। అసురులను అంటే రాక్షస గుణాలను సంహరించేటువంటి మహావీరుడు ఇతడు। జ్ఞానానికి అధినేతైనటువంటి మాధవుడు ఇతడు। అందరినీ ఆవరించి ఉన్న మహామాయా స్వరూపము ఇతడే। అటువంటి మహాతపస్వి మహాబలి ఈ మహామహనీయుని యొక్క పరమాద్భుతమైనటువంటి విభూదులను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం। ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే వేదార్థంలో మనం మహావిష్ణువు విభూదులను యోగుల యోగేశ్వరుల అనుభవాల పరంపరను వేదార్థంలోనూ యోగార్థంలోనూ మనం విపులంగా తెలుసుకుంటూ ఉన్నాం। ఇతడు వేద్యుడు, తెలియబడుటకు తగినట్టివాడు। ఆముష్మిక సుఖం కావాల్సి అంటే ముముక్షువులకు ఏది కావాలో
దాన్ని తెలియజేసేటువంటి మహా వైద్యుడు ఇతడు. సకల విద్యల రాశి సర్వ విజ్ఞానం వేదిత, అన్ని విద్యలను ఎరిగిన మహాతత్వం ఇతడే. ఈ మహామహనీయుడు సదా యోగి. యోగమన్న కలయిక, సదా యోగి. తన యొక్క సృష్టితోనూ స్థితితోనూ లయముతోనూ సదా ఎరుక కలిగి ఉన్నవాడు, సదా కలయికతో ఉన్నటువంటి వీర మహావీరుడు ఇతడు. మధు అంటే తేనె. తేనె అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు. చక్కెర వేరు, తేనె వేరు. చక్కెర 10 ధాతువుల కలయిక, కానీ తేనె ప్రకృతి నుండి తేనెటీగల గూళ్ళ ద్వారా మనకు లభించే అమృతం వంటి మాధుర్యమైనటువంటి అధరువు. తేనె అంత తీయగా ఉంటుంది అని చెప్పుకుంటాం తప్ప చక్కెర అంత తీయగా ఉంటుంది అని చెప్పుకోం. అలా తేనె వంటి మృదు మధురమైనటువంటి పరమాద్భుతమైనటువంటి జ్ఞాన విద్యను మనకు ప్రసాదించేటువంటి మాధవుడితడు. అతీంద్రియుడు, శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందనివాడు. మన శరీరంలోని వాక్కు శబ్దం, వాయువు స్పర్శ, జలము రసం, అగ్ని రూపం, భూమి గంధం, ఈ శబ్ద స్పర్శ రస రూప గంధాలకు అతీతుడైనటువంటి అతీంద్రుడియుతను. మహామాయ, ఈ మహామాయ అంటే అందరినీ మాయలో ముంచెత్తేవాడు, ఏ మాయకు అందని మహామాయ శ్రీ మహావిష్ణువు. మహోత్సాహుడితను, గొప్పది అగు పూనిక కలదితడికి, జగత్ ఉత్పత్తి స్థితిలయాల్ని నిర్వహించగల మహాసమర్థుడైన మహోత్సాహుడితడు. ఈ విధంగా ఈ మహోత్సాహుడు ఇతడిని మహాబలి అని కూడా చెబుతారు. మనం మహాబలి అని అనుకున్నప్పుడు వాలి గుర్తుకొస్తాడు. ఈ వాలి సుగ్రీవుని అగ్రజుడు, మహాబలశాలి. ఈ మహాబలశాలి వరగర్వితుడు. ఉదయం తూర్పు సముద్రంలోను, మధ్యాహ్నం దక్షిణ సముద్రంలోను, సాయంత్రం పడమటి సముద్రంలోను ప్రతిరోజు సంధ్యావార్చేవాడు, సంధ్యావందనం చేసేవాడు. అతడి యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఈ విధంగా ప్రతిరోజు 3 సంధ్యలలోనూ 3 సముద్రాలలో సంధ్యావందనం చేస్తుంటాడు అని ప్రజలు ఇతడిని అనుకునేవారు. తానే మహాబలి అని ఈ ప్రపంచానికి ఎరుక పరచుకోవడం అతనికి ఎంతో ఆనందంగా ఉండేది. ఒకసారి రావణాసురుడు ఇతడు అత్యంత బలశాలి అని తెలుసుకున్నాడు. తనకంటే ఇతడు బలశాలి అనే విషయాన్ని రుజువు పరచుకోవాలని ఉదయం తూర్పు సముద్రం దగ్గర సంధ్యావందన కాలంలో ఆ వాలిని పలకరించాడు. అయ్యా వాలి, నీవు మహాబలవంతుడవు అని తెలిసింది, నీతో స్నేహము చేయాలని వచ్చాను అని అతడికి చెప్పాడు. సంధ్యావందనంలో నిమగ్నమై ఉన్నటువంటి వాలి 2 సార్లు 3 సార్లు రావణుడు ఈ విధంగా పలకడం అతడికి చిరాకు కలిగించి ఆ రావణుణ్ణి తన ఎడమ చేతితో ఎత్తి ఆ ఎడమ చంకలో ఇముడ్చుకున్నాడు. అలాగే రావణుడు అతని చంకలో ఉండిపోయాడు నిశ్చేష్టుడై. తూర్పు సముద్రంలో ప్రాతకాలంలో సంధ్యావందనం ఆచరించిన తర్వాత, దక్షిణ సముద్రంలో మధ్యాహ్న సంధ్యావందనం ఆచరించిన తర్వాత, పడమటి సముద్రంలో సాయం సంధ్యావందనం ఆచరించిన తర్వాత తన చంకలో ఏదో కాస్త బరువునట్లుగా అనిపించి చంకను విదిల్చాడు వాసి. అప్పుడు ఆ రావణుడు కింద పడ్డాడు.
అప్పుడు తనకంటే గొప్ప బలమైన వాడా అనే విషయం తెలుసుకోవాలని వచ్చినటువంటి రావణుడు ఉక్కిరి బిక్కిరై నీతో స్నేహం చేయడం నాకు ఎంతో గౌరవం అని ఆ వాలికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అటువంటి మహాబలుడు వాలి. ఇతడికి ఒక గొప్ప వరం ఉండేది. ఆ వరం ఏమిటంటే అతడు ఎవరినైనా చూస్తే వారిలోని శక్తినంతా కూడా ఆకర్షించుకునేటువంటి శక్తి ఉండేది. ఆ విధంగా ఎవరు అతడితో యుద్ధం చేసి గెలవలేకపోయారు. అలా వరగర్వితుడైన వాడు ఒక చిన్న విషయానికో పెద్ద విషయానికో తేడా వచ్చి తన తమ్ముడి సుగ్రీవుడిని తన కిష్కింద రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అతని భార్యను తన సొంతం చేసుకున్నాడు. ఇందాక యోగతత్వం గురించి మనం చెప్పుకున్నాం. మహావిష్ణువుడు సదా యోగి అని, మరి ఆ సుగ్రీవుడు సదా యోగతత్వంలో ఉండేవాడు. అతని మంత్రి ఆంజనేయుడు, మనకు తెలిసిన ఆంజనేయుడు అతడి మంత్రి. శ్రీరామచంద్రమూర్తిని స్నేహం చేసి తన అన్న వాలిని దండించి తన భార్యని తనకు ఇప్పించమని కోరాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు, వాలి కిష్కిందలో ఉన్నాడు. ఈ ఋష్యముఖ పర్వతం మీద వాలి అడుగు పెట్టడానికి అతడికి ఒక శాపం ఉంది. అందుకని ఆ ఋష్యముఖ పర్వతం మీద అన్న నుంచి భయం లేదని నిశ్చింతగా ఉన్నాడు సుగ్రీవుడు. శ్రీరామచంద్రమూర్తి మాట ఇచ్చాడు సుగ్రీవుడికి. ఆ సుగ్రీవుడు తన అన్నతో యుద్ధము చేయడానికి పిలిచాడు శ్రీరామచంద్రుని అండతో. దానికంటే ముందు మా అన్న మహాబలశాలి, మీరేమో మా అన్నను దండించి నాకు నా భార్యను ఇప్పిస్తారని చెబుతూ ఉన్నారు. అయితే నాకు సందేహం ఉంది, మీ బలం ఎంతో నాకు దయచేసి అపార్థం చేసుకోకుండా ఒక రుజువు నాకు చూపిస్తే నేను మా అన్నను పిలిచి యుద్ధము చేయగలను అన్నాడు సుగ్రీవుడు. అక్కడ 7 మద్ది చెట్లు ఉన్నాయి. వాటి యొక్క కాండాలు ఆ చెట్ల చుట్టూ నిలబడి చెట్టు చుట్టూ చాచితే, 2 బాహువులను చాచితే కూడా అంతకంటే పెద్దగా ఉన్నటువంటి 7 మద్ది చెట్లు అత్యంత బలమైనవి, అత్యంత ఎత్తైనవి, వరుసగా 7 నాటి ఉన్నాయి ఆ పర్వతం మీద. శ్రీరామచంద్రమూర్తి ఒక బాణాన్ని వేశాడు ఆ మద్ది చెట్టు పైన. ఆ బాణం ఒక్కొక్క చెట్టును దాటి 2వ చెట్టు, 3వ చెట్టు, 4వ చెట్టు, 6వ చెట్టు, 7వ చెట్టు, 7 చెట్లను అధిగమించి అవతల నేలపై పడింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి సుగ్రీవుడు పరమానంద భరితుడై వాలిపైన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. శ్రీరామచంద్రుడు అన్నాడు కదా, నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నా సహాయం నీకు అందుతుంది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళి ఆ కిష్కిందలో ఉన్నటువంటి వాలిని బిగ్గరగా యుద్ధానికి రమ్మని పిలిచాడు. యుద్ధానికి రమ్మని పిలిచినప్పుడు వరగర్వితుడైనటువంటి ఆ వాలి వచ్చి సుగ్రీవుడిని పిడుగుద్దులు కుట్టి అతనిని లేవకుండా చేసి బాగా గాయపరిచేట్లుగా చేశాడు. దుఃఖంతో ఆవేదనతో వచ్చినటువంటి సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తిని దాన్ని నిందించాడు. ఓ శ్రీరామచంద్ర, నన్ను నా అన్న చెర నుండి నా భార్యను విడిపించి నాకు అప్పచెపుతానే మాట ఇచ్చావు, ఇప్పుడేమో నువ్వు మిన్నకున్నావు, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా అని అడిగాడు. ఆ శ్రీరామచంద్రుడు అన్నాడు కదా, నువ్వు నీ అన్న వాలి ఒకే పోలికతో ఉన్నారు, ఇంచుమించు ఒక వెంట్రుక వాసి కూడా తేడా లేనటువంటి కవలలు మీరు కనుక ఎవరి మీద బాణం వేయాలో నాకు అర్థం కాక నేను బాణం వేయలేదు, బాణం వేయలేక కాదు అన్నాడు. అప్పుడు ఆ సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఎదురుగా వచ్చి బాణం వేయలేవు, ఎదురుగా వచ్చిన వ్యక్తిలోని శక్తిని మొత్తం లాగివేసేటువంటి వరగర్వితుడతను
అందుకే ఇంతగా చెలరేగిపోతున్నాడు అని మరీ గుర్తు చేశాడు సుగ్రీవుడు. అప్పుడు నువ్వు ఒక పూలమాల వేసుకుని యుద్ధం చేయి, మిగతా కథంతా నేను నడిపిస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు ఆ మహాబలశాలి. మళ్ళీ యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు అన్న వాళ్ళని, ఎవరైనా సరే వారిని నేను జయించగలను, వారిని నేను అధిమించగలను, వారిని నేను సంహరించగలను అని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇరువురు మొదట ఒకరిపైన ఒకరు నిలాప నిందలు వేసుకున్నారు. ఆ పైన యుద్ధం ప్రారంభమైంది. ఒక బాణాన్ని చాటు నుంచి వదిలాడు శ్రీరామచంద్రుడే ఆ మహాబలుడు. వాలి ఆ రామ బాణానికి కుప్పకూలాడు. అప్పుడు చాటు నుంచి వచ్చాడు శ్రీరామచంద్రుడు. వాలి మహాబలవంతుడే కూడా, మహాయోగి కూడా. ఆ యోగతత్వంతో శ్రీరాముని ఆరాను చూడగలిగాడు ఆ వాలి. సుగ్రీవుడు కంటే కూడా వాలి మహాయోగి, కానీ అతని బుద్ధి అసుర మార్గంలో సాగింది, సుగ్రీవుని బుద్ధి సుర మార్గంలో సాగింది. కనుక అసురులని సంహరించేవాడు, సురలను రక్షించేవాడు. సురలు అంటే ఎవరు? సాత్వికుడు నిర్గుణం కలిగిన వారు. సురలు అంటే దేవతామూర్తులైనటువంటి వారు, దేవతా స్థితిలో ఉన్నవారు, దైవతత్వంలో ఉన్నవారు. అసురులు అంటే తమో రజోగుణాలతో, అసురతత్వంతో, రాక్షసతత్వంతో ఉన్నవారు. ఈ తత్వజ్ఞాని అయినటువంటి శ్రీరామచంద్రుడు మందహాసంతో చెట్టు చాటు నుంచి ముందుకొచ్చాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహం చూశాడు. అతని ఆరాన్ దివ్య ప్రకాశాన్ని చూడగలిగాడు వాలి. తార కూడా చూడగలిగింది శ్రీరామచంద్రమూర్తి దివ్య ప్రకాశాన్ని. అప్పుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి వైపు చూశాడు. ఆంజనేయుడు ఆ దివ్య ప్రకాశాన్ని చూస్తున్నాడు. సుగ్రీవుడికి ఆ దివ్య ప్రకాశాన్ని చూసేటువంటి శక్తి శ్రీరాముని చూపు వల్ల లభించింది. కింద పడి విలవిలా కొట్టుకుంటున్నాడు వాలి. దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి సూటిగా అతడి కళ్ళలోకి చూశాడు. అయ్యా, నువ్వు చాటు నుండి నన్ను చంపావు, ఇది ధర్మమా అని అడిగాడు. జంతువులు చాటు నుండి దాడి చేస్తాయి, నువ్వు జంతువు కాదు, కానీ నువ్వు వరగర్వితుడై ప్రతి ఒక్కరి యొక్క శక్తిని నీలోకి ఆకర్షించుకోవడం వల్ల నిన్ను జయించేవారు ఎవరూ లేరు అని విర్రవీగుతున్నావు. కానీ నేను నృసింహతత్వాన్ని కలిగి ఉన్నవాడిని, అందుకే నిన్ను చాటు నుంచి వధించవలసి వచ్చింది. నువ్వు ఒక జంతువు, నేను యోగ నరసింహస్వామిని. నీ బలం భౌతికం, నా బలం భౌతికము ఆధ్యాత్మికము కూడా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. మరి నేను నా తమ్ముడు సుగ్రీవుని కంటే కూడా మహాబలవంతుడిని. నువ్వు సుగ్రీవునితో స్నేహం చేయడానికి కారణం నాకు తెలిసింది. మా తమ్ముడు ఒక మహాకాయుడిని, ఒక క్షత్రియుడిని ఆశ్రయించాడు అని నా వేగులు నాకు చెప్పారు. నువ్వు భార్యను దూరం చేసుకుని బాధపడుతూ ఉన్నావు, ఈ సుగ్రీవుడు నీకు సహాయం చేస్తాడు అని నువ్వు భ్రమపడ్డావేమో శ్రీరామచంద్ర అన్నాడు వాలి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అన్నాడు, భార్యను దూరం చేసుకుని నీ తమ్ముడు సుగ్రీవుడు బాధపడుతున్నాడు, నా భార్యను రావణుడు ఎత్తుకుపోయాడని నేను బాధపడుతూ ఉన్నాడు. ఒక బాధలో ఉన్నవాడికే మరొకటి బాధ అర్థమవుతుంది. తన భార్యను దూరం చేసుకున్నటువంటి బాధ సుగ్రీవునికి ఉండడం వల్ల నా భార్యను నేను దూరం చేసుకున్నానటువంటి బాధ అతనికి కలిగింది. అతడు నాకు సహాయం తప్పకుండా చేయగలడు. అంతేగాక అతని మంత్రి ఆంజనేయుడు హనుమాన్ మహాబలశాలి అతడు, మహావీరుడు అతను, మహాయోధుడు అతను, మహాబలి అతను, అతను తప్పకుండా నాకు సహాయం చేయగలడు అని వారితో స్నేహం చేశాను అన్నారు మహాబలి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు వాలి తన తప్పును ఒప్పుకుని, మహానుభావ శ్రీరామచంద్రమూర్తి, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడడమే కాకుండా నీ దివ్య ప్రకాశాన్ని కూడా నేను గమనించగలిగాను. ఈ మరణ సమయంలో నువ్వు శ్రీమన్నారాయణుని అవతారమూర్తివి అని నా యొక్క ఆత్మకు అర్థమైంది. నేను నా తమ్ముడు సుగ్రీవుడి భార్యను బంధించాను, అయితే నా కుమారుడు అంగదుడు ఇప్పుడే యవనంలోకి ప్రవేశిస్తున్నవాడు అని సుగ్రీవుడిని దగ్గరికి పిలిచి, శ్రీరామచంద్రమూర్తికి నువ్వు తప్పకుండా సహాయం చేయి, ఈ యువరాజు
అంగదుడిని నా కొడుకు అని అనుకోకుండా నీ కొడుకుగా భావించి అతడిని యువరాజుని చేయి, ఈ రాజ్యాన్ని సుఖంగా పాలించుకో, నీ భార్య నీకు అప్పజెప్పబడుతుంది అని వాలి కన్నుమూశాడు. ఎంతటి మహాబలి శ్రీరామచంద్రమూర్తి! మహాబలి అయినవాడు కూడా తత్వజ్ఞాని, తార్కిక జ్ఞాని, సమయ సందర్భాన్ని బట్టి ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఎవరితో ప్రాపకం పొందాలో, ఎవరికి ప్రాపకం ఇవ్వాలో, ఎవరిని కాపాడాలో, ఎవరిని సంహరించాలో తెలిసినటువంటి మాధవుడి తను అలా ధర్మాన్ని సంరక్షించడానికై జన్మించిన మహావీరుడి తను కనుక ఈ మహానుభావుని యొక్క పరమాద్భుతమైన విభూదులు మన జీవితాలని ఉద్ధరించేటువంటి మహా మార్గాలు. సృష్టి, స్థితి, లయాలు అనేటువంటి పరమాద్భుతమైన జీవ క్రియను, జీవ సృష్టిని, జీవ లయాన్ని పరమాద్భుతంగా క్రమశిక్షణతో, ఎరుకతో, జాగరూకతతో నిర్వహించే మహోత్సాహుడితడు. మహా ఉత్సాహంతో సృష్టి, స్థితి, లయలు అనే కార్యక్రమాన్ని నిరంతరం 24/7 నిర్వర్తిస్తూ ఉంటాడు. అతి జాగరూకత. ఈ 14 లోకాలలో, ఈ చరాచర సృష్టిలో ప్రతి కదలిక అతడికి ఎరుకలో ఉంటుంది. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మనకు మన పెద్దవారు చెబుతారు. చీమకు, దోమకు కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు అని శివస్వరూపుడైన ఇతడికి పేరు. అటువంటి మహోత్సాహుడు, మహాబలి, మహావీరుడు, మహాయోగి, మహావేదుడు, మహావైద్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మాధవుడు తేనె తన యొక్క పరమాద్భుతమైనటువంటి రుచితో మనని ఎలా అలరిస్తుందో, శ్రీ మహావిష్ణువు రూపం, అమృత స్వరూపం మనను అలా అలరిస్తుంది. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 18వ శ్లోకానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇక సాధకులు, యోగులు, బోధకులు, యోగేశ్వరులు ఈ విభూదులను ఆచరించి బోధించేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోగార్థం. ఓ పరంధామ, యావత్ సృష్టి పట్ల ప్రేమానుభూతి చెందే శ్రీవిద్యా సంపన్నులు జ్ఞాన శాఖలుగా విస్తరించి తేనె లాంటి జ్ఞానరస మాధుర్యాన్ని ప్రేమ తరంగాల రూపేణ సకల విశ్వాలలో ప్రసరింపజేస్తారు. ద్వైతం నుండి అద్వైతం వైపుకు పయనించే వీరు మాయా చైతన్యాన్ని సునాయాసంగా ఛేదించి ఏకత్వమందు స్థితమవుతారు. మహాతపో సంపన్నులైన ఇలాంటి యోగులు అతీంద్రియ శక్తులను పొంది అనంత ఆత్మబలంతో సృష్టి కార్యంలో ఎంతో దక్షతతో పాల్గొంటారు. జీవన్ముక్తియే లక్ష్యంగా పయనిస్తూ సదా యోగంలో రమించే మహాతాపస్సులకు యోగ సుమాంజలి. యావత్ సృష్టి పట్ల ప్రేమానుభూతిని చెందే శ్రీ విద్యా సంపన్నులు వీరు జ్ఞాన శాఖలుగా విస్తరింపబడతారు. తేనె లాంటి జ్ఞానరస మాధుర్యాన్ని ప్రేమ తరంగాల రూపేణ సకల విశ్వాలలో ప్రసరింపజేస్తారు. ఆదిశంకరుల వారు తమ తల్లిదండ్రులకు వయస్సు ముదిమి పైబడిన మీద పరమేశ్వరుని అనుగ్రహంగా జన్మించిన వారు. ఆదిశంకరుల వారు సాక్షాత్ శంకర స్వరూపులు, పరమశివుని అవతారులు అని చెప్పుకుంటారు వారి శిష్యులు. ఆదిశంకరులు జన్మించిన వెంటనే వారి తండ్రి పరలోకాలకు వెళ్ళిపోయారు. తల్లి అతడిని చక్కగా జాగ్రత్తగా పెంచుకుంది.
తనకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తూ ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి గురుకులాలలో ఆది శంకరులు విద్యను తెలుసుకునేట్లుగా రోజు కుమారుడిని ఆ విద్యా బోధనకై పంపేది. రాత్రి మరల ఇంటికి తిరిగి వచ్చేవాడు ఆది శంకరులు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆది శంకరులకు పూర్వ సంబంధమైనటువంటి ఎరుకతో శివస్వరూపమైనటువంటి జ్ఞానం వారి యొక్క అంతఃచేతనలో పరిభ్రమిస్తూ ఉండడం వల్ల అతడు సన్యాసి కావాలని కోరుకున్నాడు. ఆది శంకరుడు సన్యాసి కావాలనేటువంటి కోరిక ఆయన తల్లికి రుచించలేదు. నాయన, యవ్వనం వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకోవాలి, నాకు మనుమలను మనుమరాళ్లను ఇవ్వాలి, సంసారాన్ని పెంపొందించుకోవాలి, యోగతత్వంతో ఉండడానికి సంసారం ప్రతిబంధకం కాదు అంటే ఎన్నిసార్లు చెప్పినా తల్లి ఆ యొక్క మాటను మార్చుకోలేదు. తన తల్లి మాయా మోహం నుంచి బయటపడడం లేదు అని భావించిన ఆది శంకరుడు తన తల్లికి చెప్పి చూశాడు, అమ్మ, నాది కారణ జన్మ, ఒక పరమమైన పరంధామమైన పరంజ్యోతిమయమైన ఏకత్వం అనే సిద్ధాంతాన్ని ఈ భూమిపైన ప్రచారం చేయడానికి జన్మ తీసుకున్నవాడిని నేను. శివస్వరూపమైన ఈ ఆత్మ లోక కళ్యాణం కోసం మాత్రమే జీవిస్తుంది, మరే విధమైన సంసార లంపట పెట్టుకోదు అని చెప్పి చూశాడు. ఆ తల్లి వినలేదు. అమ్మా, నువ్వు మాయలో ఉన్నావు, నా మాట వినడం లేదు, సరే కానీ అన్న తర్వాత కొంతకాలానికి అతడిని నదిలో ఉండగా తల్లి అతడు ఇద్దరూ తమ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదికి రోజు స్నానానికి వెళ్ళేవారు. ఆ రోజు కూడా స్నానానికి వెళ్ళారు. ఆ నదిలో హఠాత్తుగా ఒక ముసలి వచ్చి ఆదిశంకరుని కాలును పట్టేసింది. ఎంత ప్రయత్నం చేసినా ఆ కాలు ముసలి వదలలేదు. అప్పుడు ఆదిశంకరుడు అన్నాడు, కదా అమ్మా, అమ్మా, ఈ శరీరాన్ని ఈ ముసలి భక్షించడం ఖాయం, ఇది దైవ ప్రేరణగా జరుగుతున్న విషయమని నా యొక్క అంతరాత్మ చెబుతూ ఉంది. నేను సన్యాసం తీసుకోవడానికి నువ్వు అనుమతించు. అలా నేను సన్యాసం తీసుకోవడానికి నువ్వు అనుమతిస్తే ఈ ముసలి నన్ను వదిలివేస్తుంది, కావాలంటే పరీక్షించి చూడు అన్నాడు. అంతవరకు మాయలోనూ మోహంలోనూ మునిగిపోయినటువంటి ఆ తల్లి, ఆ మహా మాతృమూర్తి, అర్థమైంది ఆమెకు తన కుమారుడు వేదవిధుడు దైవజ్ఞుడు దైవ సంబంధమైన కార్యక్రమాలలో లోక కళ్యాణ కార్యక్రమాలలో పాల్గొనడానికి జన్మించిన వాడు అని ఆమె యొక్క అంతరాత్మకు అంతర్లీనమైన సందేశం అందింది. వెంటనే ఆమె మాయ నుండి మోహం నుండి విడివడి, నాయన శంకర, నిన్ను వెంటనే సన్యాసం తీసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అంది. అప్పుడు ఆ క్షణంలో మరల తల్లి మనస్సు మార్చుకోకూడదని అతడు పరాత్మరు, ఓ పరాత్మరా, నేను మానసిక సన్యాసాన్ని ఇప్పుడు స్వీకరిస్తున్నాను, మీరు అనుమతించండి అని తల్లి వైపు చూసి చేతులెత్తి నమస్కరించి, అప్పుడు ఓ మకరమా, అంటే ముసలి, ఓ మకరమా, నన్ను వీడి వెళ్ళిపోవు, నా తల్లి నేను సన్యాసం తీసుకోవడానికి అనుమతించింది అన్నాడు. వెంటనే ఆ మకరం అంటే ముసలి వెళ్ళిపోయింది ఆదిశంకరుని పాదం వదిలి. అప్పుడు ఆ విధంగా మాయామోహితురాలైనటువంటి తన తల్లి ఆర్యాంబను సముదాయించి సన్యాసం తీసుకున్నాడు ఆదిశంకర్ల వారు. ఇతని గురువు గౌడపాదుడు. ఆ గురువు దగ్గరికి చేసి సన్యాసం తీసుకుని కొంతకాలం అతన్ని శుశ్రూష చేశాడు. తేనెలాంటి తన జ్ఞానరస మాధుర్యాన్ని ప్రేమ తరంగాల రూపేణ సకల విశ్వాలలో ప్రసరింపజేస్తారు. ఇలా ప్రసరింపజేశాడు ఈ ఆదిశంకరుడు. అతని గురువు అతనికి బోధించిన సిద్ధాంతం అద్వైతం, తత్వమసి. ద్వైతం నుండి అద్వైతం వైపుకు పయనించేటువంటి
ఈ మహానుభావుడు ఆదిశంకరుడు మాయా చైతన్యాన్ని సునాయసంగా ఛేదించి ఏకత్వమందు స్థితమైనాడు. తత్వమసి తత్ ఆది అంటే ఆ వస్తువు మ్యాటర్ పదార్థం, త్వం నువ్వు, అసి నేను అంతా ఒకటే, ఆ పదార్థము నువ్వు నేను అంతా ఒకటే. ఏకత్వ భావన ఏకత్వ స్థితి, డ్యుయాలిటీ టు ఇండివిజువాలిటీ, ఇండివిజువాలిటీ టు ఇన్ఫినిటీ, భిన్నత్వం నుంచి ఏకత్వం, ఏకత్వం నుంచి అనంతత్వం. ఇది యోగులు ద్వైతత్వం నుంచి అద్వైపం వైపుకు పయనించేటువంటి తీరు. ఇలా ఆదిశంకరులు తన మాయా చైతన్యాన్ని సునాయాసంగా ఛేదించి ఏకత్వమందు స్థితమయ్యారు. తమ శిష్యులందరికీ కూడా ఈ ఏకత్వాన్నే బోధించారు. మహాతపో సంపన్నులైనటువంటి ఇలాంటి యోగులు అతీంద్రియ శక్తులను పొంది అనంత ఆత్మబలంతో సృష్టి కార్యంలోనూ ఎంతో దక్షతతో పాల్గొంటారు. సృష్టి కార్యం అంటే మనకు గుర్తు వచ్చేదేంది? ఒక స్త్రీ ఒక పురుషుడు రమించేటువంటి స్థితిని సృష్టి కార్యం అంటారు. ఎందుకంటే సృష్టి కార్యం అని ఈ స్త్రీ పురుషుల కలయికని అనడానికి కారణం పునరుత్పత్తి కార్యక్రమం. ఒక యవ్వనంలోని స్త్రీ పురుషులు వారి కలయిక వల్ల సంతానం కలుగుతుంది. కనుక అంత గొప్ప పేరు సృష్టి కార్యం. అయితే కాషాయ అంబరధారి సన్యాసి, అతనికి సృష్టి కార్యం గురించి తెలియదు. అప్పుడు దేశాటనం చేస్తూ ఉంటారు ఆదిశంకరుల వారు. ఆదిశంకరుల వారు దేశాటనం చేస్తూ ఉన్నప్పుడు ఒక మహాయోగి సంసారి అతడు ఉంటాడు. అతడు జ్ఞానంలో ఎంతో గొప్ప వృద్ధి కలిగినవాడు. జ్ఞానవృద్ధుడు అని అతడికి పేరు. అతడు యమనంలో ఉన్నా కూడా ఎంతోమంది అతడిని జ్ఞాన భేటీలో, పాండిత్య భేటీలో, మరి దేనిలోనూ జయించలేకపోతారు. అప్పుడు ఆ అగ్రహారానికి ఆదిశంకరులు వస్తారు. ఆదిశంకరులు వచ్చినప్పుడు ఆ మహాపండితుడితో ఆదిశంకరుల వారు భేటీ అవుతారు. అలా భేటీ అయినప్పుడు మీరు నన్ను పోటీలో గెలిస్తే మీరు గొప్ప, లేదా నేను గొప్ప, నాకు మీరు శిష్యుడిగా మారాలి, లేదా నేను మీ శిష్యుడిగా మారుతాను మీరు గెలిస్తే అంటాడు అతను. మనకు ఏ విధమైనటువంటి పాండిత్య పోటీ వద్దు, మీ జ్ఞానాన్ని మీరు నాకు బోధించండి, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు నేను తెలియజేస్తాను అన్నాడు ఆదిశంకరులు. ఆ మాటకు ఆ మహాపండితుడు ఒప్పుకోలేదు. మహాపండితుడి భార్య, ఆమె కూడా మహాజ్ఞాని, ఆమెను మధ్యవర్తిగా చేసుకొని ఇరువులు తమ యొక్క పాండిత్యాన్ని, తమ యొక్క జ్ఞాన అవధిని ఒకరి తర్వాత ఒకరు ప్రవచించని ఆరంభించారు. కొంత సమయం గడిచిన తర్వాత సాయంకాలం అయింది. ఆ సాయంకాలం అయితే ఆ పోటీలో ఆ మహాపండితుడు ఓడిపోతూ ఉన్నట్లు అనిపించింది. ఆదిశంకరుల వారిది పై చేయి అయింది. అప్పుడు ఆ మహా సాధ్వీమణి అయినటువంటి ఆ ఇల్లాలు అంది కదా, ఓ శంకర పండితుడా, నీది పై చేయి అవుతోంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు సంసార సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేన్ని పొందలేదు. కనుక సంసార సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు అనుభవపూర్వకంగా సమాధానము చెప్పినప్పుడు మాత్రమే నువ్వు విజేత అవుతావు. అప్పుడు సృష్టి కార్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పాల్గొని ఆ పోటీలో గెలవవలసిన సందర్భం కలిగింది ఆదిశంకరుల వారికి. అతడెన్నో అతీంద్రియ శక్తులు కలిగినవాడు. అతీంద్రియ శక్తులను పొంది అనంత ఆత్మబలంతో సృష్టి కార్యంలో ఎంతో దక్షతతో పాల్గొంటారు యోగులు. అప్పుడు అతడు 6 నెలలు సమయం అడిగాడు. అడిగి ఒక గుహలో తన శరీరాన్ని, భౌతిక శరీరాన్ని తన నుండి, అంటే తన యొక్క సూక్ష్మ శరీరం నుంచి విడదీసి తన శిష్యులతో చెప్పాడు, నేను 6 నెలల పాటు సూక్ష్మ శరీరంతో విహరిస్తాను, ఈ 6 నెలలు నా శరీరాన్ని
జాగృతగా మీరు కాపాడండి అని అతడు సూక్ష్మశరీరంతో ఆదిశంకరులు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి ఆదిశంకరులు ఒక రాజు సడన్గా మరణించాడు. ఆ పక్క రాజ్యంలో ఎంతో 35-40 సంవత్సరాలు కూడా ఉండవు ఆ రాజుకు. ఇంకా అతని భార్యలకి సంతానం కూడా కలగలేదు. అతి రిగర్ మార్టిస్ ప్రారంభం కాకముందే ఆ రాజు యొక్క శరీరంలో ఇతడి సూక్ష్మశరీరం ప్రవేశించింది. వెంటనే ఆ రాజు మేల్కొన్నాడు. పరమానంద భరితులయ్యారు అతని రాణులు. ఆ విధంగా 6 నెలల పాటు ఆ రాణులతో ఆ రాజు శరీరంతో రమిస్తూ సూక్ష్మ శరీరంలో యోగ స్థితిలో ఆ సంసార కార్యక్రమాన్నంతా కూడా ఏకత్వ భావనతో ఏమాత్రం సౌశీల్యత తన మనోశీలత చెడని స్థితిలో వాటినంతటిని ఆత్మస్థితిలో అంటే సూక్ష్మ శరీర స్థితిలో గమనించడం ప్రారంభించాడు ఆదిశంకరుడు. ఆ భార్యలు అతనిలో ఏదో తేడా కనుగొన్నారు. రాజకార్యాలలో అతడు పాల్గొన్నప్పుడు సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి వివాద పరిష్కారాలు, సరైనటువంటి శిక్షణలు, ఈ విధంగా 6 నెలల పాటు ఆ రాజ్యం సుభిక్షమయ్యేట్లుగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆ రాజు రూపంలో సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి ఆదిశంకరుడు. అతడి యొక్క ప్రేమానురాగాలకు పరవశించిపోయారు ఆ రాణులు. అప్పుడు పట్టపురానికి అర్థమైంది తానున్నది తన భర్తతో కాదని, కేవలం శరీరం మాత్రమే తన భర్తదని, లోపల ఉన్నటువంటి జీవస్వరూపం తన భర్తది కాదు అని తెలిసింది ఆ పట్టపురానికి. అప్పుడు వెంటనే ఆమె ఆలోచించి తన మంత్రిని సేనాధిపతిని పిలిపించి ఈ రాజ్యం చుట్టుపక్కలంతా గోల్లోనూ కొండల్లోనూ కోనల్లోనూ వెతకండి, ఇతర రాజ్యాల్లో కూడా వెతకండి, ఎవరి శరీరమైనా వారి శిష్యులు భద్రపరుస్తూ ఉన్నా కానీ ఒక యోగి శరీరం భద్రపరిచి ఉంటే కానీ వెంటనే వాటికి ఆ శరీరానికి దహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని ఆమె ఆదేశించింది. అలా ఆదేశిస్తూ ఉన్నప్పుడు ఆదిశంకర్లు విషయం తెలుసుకుని తరంగా తన శరీరంలోంచి బయటకు వచ్చేశారు. అయితే ఒక గుహలో దాచి ఉన్నటువంటి ఆదిశంకరుల శరీరాన్ని పద్మపాదుడు ఇతర శిష్యులు కాపాడుతూ ఉన్నప్పుడు రాజభటులు తెలుసుకుని ఆ శిష్యులను తరిమివేసి ఆ శరీరానికి నొప్పి పెట్టారు. ఆదిశంకరుల వారు తన యోగశక్తితో తన శరీరంలో ప్రవేశించి ఆ భటులని తన యోగశక్తితో తరిమివేశాడు. ఆ పైన అగ్నిభట్టారకుని ప్రార్థించి తన అతీంద్రియ శక్తితో అగ్నిభట్టారకుని కర్ణను పొంది ఆ అగ్ని ప్రమాదం నుంచి కాపాడబడ్డాడు. ఈ విధంగా యోగులు అతీంద్రియ శక్తులు పొంది అనంత ఆత్మబలంతో సృష్టి కార్యంలో ఎంతో దక్షతతో పాల్గొంటారు. భౌతిక ప్రపంచంలోని అన్ని విషయాలను అవగాహన చేసుకుంటారు. ఆత్మ మదనంతో తమను తాము ఉన్నతోన్నతమైన జ్ఞానస్థితిని పెంపొందేట్లుగా జీవన్ముక్తి లక్ష్యంగా పయనిస్తూ సదా యోగంలో రమిస్తారు ఈ మహామహనీయులైనటువంటి వేద విధులు. అంతటి మహాయోగీశ్వరుడైనటువంటి ఆదిశంకరులు కూడా మహామాయలో పడ్డారు. ఒకసారి కాశీనగరాన్ని సందర్శించుకుని విశాలాక్షి విశ్వేశ్వరులను, అన్నపూర్ణాదేవిని, కాలభైరవుడిని దర్శించుకున్నారు. గంగానదిలో స్నానం చేసిన ఆదిశంకరులు దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉంటే వారి ఎదురుగా ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు వస్తుంటే తప్పుకో తప్పుకో అన్నారు ఆదిశంకరుల శిష్యులు. చిరు దరహాసంతో ఆ తన ఎదురుగా వచ్చేటువంటి చండాలుడు తప్పుకుంటాడని ఎదురు చూశాడు ఆదిశంకరుడు. అతడు తప్పుకోకుండా మరి 4 అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు ఆదిశంకరులకు ఆ చండాలుడికి 3 అడుగులు దూరం మాత్రమే ఉంది. అప్పుడు ఆదిశంకరుడు అన్నాడు కదా, ఒక తేజోవంతుడైన గురువు ఎదురుగా వస్తుంటే తప్పుకుని నమస్కరించి తప్పుకోవాలని నీకు అనిపించలేదా అని అడిగాడు ఆదిశంకరుడు ఆ చండాలుడిని. ఆ చండాలుడు నవ్వి, తప్పుకోవడానికి నా నేల వేరు నీ నేల వేరా, నువ్వున్నటువంటి భూమి వేరు నేనున్నటువంటి భూమి వేరా, ఈ ఉపాధి నీకు వేరా నాకు వేరా, నువ్వు గొప్పవాడికి ఒక ధర్మం చండాలుడికి ఒక ధర్మం ఉంటుందా, ఈ భూమి పైన
ఏమీ మాట్లాడుతున్నావు నువ్వు ఏకత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాగురువునని చెప్పుకుంటున్నావే నన్ను వేరు నిన్ను వేరుగా తలుస్తున్నావు ఇదెక్కడి ఏకత్వం అని అడిగాడు ఆ చండలుడు ఆదిశంకరుని ఆ ఒక్క మాటతో కనువిప్పింది ఆదిశంకరులకు అంతవరకు కొంచెం అహంకారం చోటు చేసుకొని ఉండేదిట అతడిలో తెలియని ఆధ్యాత్మిక అహంకారం ఆధ్యాత్మిక అహంకారం చాలా చాలా డేంజరస్ అటువంటి ఆధ్యాత్మిక అహంకారం నుంచి కనువిప్పు కలిగింది ఆ స్వల్పకాలమైన అహంకారముల అతని అతీంద్రియ శక్తులేవి పని చేయలేదు లేదా ఎదుటున్నటువంటి చండాలుడు సాక్షాత్ పరమశివుడు కనుక అతని ముందు ఎవరి శక్తి ఏది పని చేయలేదు పప్పులు ఉడకవు పరమశివుడి ముందు ఎవరి పప్పులు ఉడకవు అప్పుడు మేల్కొన్నవాడు మాయ నుండి మోహం నుంచి బయటపడి ఆ చండాల రూపంలో ఉన్నటువంటి పరమశివుడికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించారు ఆదిశంకరుల వారు కనుక అప్పుడు అతడిని లేవనెత్తి కౌగిలించుకున్నాడు పరమశివుడు అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒకప్పుడు సుఖబ్రహ్మ స్వల్ప అహంకారం గురించి మనం చెప్పుకున్నాం వేదవ్యాసుడే తపోబలం ఎంత గొప్పదో తెలుసుకున్నాడు ఆ అహంక స్వల్ప అహంకారం నుంచి బయటపడినటువంటి శుక మహర్షి శుక బ్రహ్మ ఇప్పుడు పరమశివుడి ముందు తల వంచి తన స్వల్ప అహంకారాన్ని తన నుంచి తీసివేసి నిజమైనటువంటి ఏకత్వ స్థితిని సాధించుకున్నాడు ఆదిశంకరుడు భిన్నత్వం నుంచి ఏకత్వం ఏకత్వం నుంచి అనంతత్వం డ్యుయాలిటీ టు ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ టు ఇన్ఫినిటీ ఇప్పుడు మనం ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని యోగార్థాన్ని చెప్పుకున్నాం ఈ 18వ శ్లోకంలో తప్పులన్నీ ఈ మారంవి ఘనతలన్నీ శ్రీ మహావిష్ణువి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కృష్ణం వందే జగద్గురుం వినరో భాగ్యము విష్ణు కథ థ్యాంక్ యూ